వాని హృదయంలో ఏముందో మనకు తెలుస్తుందా? మన పక్కన తిరుగుతున్న స్నేహితుడి యొక్క ఆలోచనలు కూడా మనకు తెలియదు. మన అన్నదమ్ముల ఆలోచన కూడా మనకు తెలియదు. కట్టుకున్న భార్య యొక్క ఆలోచనలు కూడా తెలియదు తెలుసా? కట్టుకున్న భర్త యొక్క ఆలోచనలు కూడా పసిగట్టలేరు. హృదయంలో ఎలాంటి క్రూరమైన ఆలోచనలు ఉంటాయో. ఒక వ్యక్తి ఇలా అంటాడు, హృదయం ఎలాంటిదంటే చెడు కోరికలకు, చెడు తలంపులకు, దుష్టత్వానికి పుట్టుని లేదు తెలుసా? హృదయం. మనిషి హృదయం దుష్ట తలంపులకు, ఎదుటి వారిని ఎలా నాశనం చేయాలి, ఎదుటి వారిని ఎలా తొక్కేయాలి, ఎదుటి వారికి ఎలా హాని చేయాలి, నేను నేనన్న స్వభావంతో నిండిపోయి మనిషిని దిగజార్చడానికి పుట్టుకొచ్చే ఆలోచనలు ఎక్కడి నుండి వస్తాయి? హృదయమే, హృదయమే పుట్టినిల్లట. అది చెడు కోరికలకు, చెడు తలంపులకు మనిషిని దిగజార్చేది ఏదైనా ఉందంటే అది హృదయమే. అలాంటి హృదయంలో ఎలాంటి ఆలోచనలు వస్తాయో ఎవరికి తెలియదండి. అందుకే బైబిల్ అన్నది హృదయం మోసకరమైనది. దేవుడు తీర్పు తీర్చేటప్పుడు నీ క్రియలను బట్టి, తర్వాత విషయం, ముందు నీ హృదయాన్ని బట్టి తీర్పు తీరుస్తాడట. యిర్మీయా గ్రంథంలో అన్నట్టుగా ఇదిగో ఆయన వాక్యం ఎలా అంటే, నీ హృదయంలోకి చొచ్చుకుని వెళ్ళి నీ ఆత్మను చీల్చుకుంటూ, నీ మూలుగులను చీల్చుకుంటూ వెళ్ళి నువ్వెలా ఆలోచిస్తున్నావు అన్న దాన్ని పట్టుకుంటుందట వాక్యం. హెబ్రీ పత్రిక అంటది కదా, మనకి బహిరంగంగా మంచి సాక్ష్యం ఉండొచ్చు, నలుగురు మధ్య మంచి వ్యక్తిని అనిపించుకోవచ్చు. మనం ఒక విషయం చెప్పన, నీ రహస్య స్థలం నీ కొరకు సాక్ష్యం ఇవ్వగలదా? ఆలోచించండి, నీ రహస్య స్థలం నీ కొరకు మంచి సాక్ష్యం ఇవ్వగలదా? నీ రహస్య గది, నీ రహస్య పడక, నీ రహస్య బాత్రూమ్, నీ రహస్య మొబైల్ నీ కొరకు సాక్ష్యం ఇవ్వగలదా? ఎవ్వరు లేనప్పుడు నీ క్లాస్ రూమ్లో నువ్వేం చేస్తున్నావో నీ క్లాస్ రూమ్ నీకు సాక్ష్యం ఇవ్వగలదా? ఎవరు లేనప్పుడు నువ్వు ఉంటున్న గృహం, నీ ఆలోచనలు ఎలా ఉన్నాయో నీ కొరకు మంచి సాక్ష్యం ఇవ్వగలదా? ఇవ్వగలదా? మన హృదయం మన మీద నేరస్థాపన చేయకుండా ఉండగలదా? ఇదిగో నువ్వు అన్ని విషయాల్లో నువ్వు దేవుని కొరకు బ్రతుకుతున్న వాడురా, నీకు ఏ డోకా లేదు. ప్రభు ఈ రోజు వస్తే ధైర్యంగా ఆయన ముందు నిలబడి ఆయనతో పాటు మేఘాల మీద కొనుపోబడతో చావుకు భయపడొద్దు అని నీ హృదయం నీకు సాక్ష్యం ఇవ్వగలదా? ఇవ్వలేదు. నలుగురిలో మంచి పేరు, అది తర్వాత విషయం, ముందు మనకు కావాల్సింది క్యారెక్టర్. అది నీ హృదయం మాత్రమే నీ మీద దోషారోపణ చేయకూడదు. నీ రహస్య స్థలం నేను మరలాడుగుతున్నా, నీ రహస్య గది, నీ వాడుతున్న నీ మొబైల్, నువ్వేదైతే ఉపయోగిస్తున్నావు ప్రతిదీ నీ కొరకు మంచి సాక్ష్యం ఇవ్వగలదా? ఇవ్వగలదా? అంత ధైర్యం కూడా మనకు లేదు ఈరోజు. కుళ్ళు, కుతంత్రం, మోసం, దగ, దొంగతనం, వ్యభిచారపు ఆలోచనలు, చూపులు బాగోక ఎంతో కల్మసంతో నిండిపోయి ఉన్నాయి కదా మన హృదయాలు. మన కొరకు మంచి సాక్ష్యం నీ హృదయం ఇవ్వగలదా? నీ చుట్టుపక్కల ఉన్న స్నేహితులు ఇస్తారేమో మంచోడని కొన్ని కొన్ని విషయాల్లో, కానీ నీ హృదయం నిజం చెప్పేస్తుంది. ఏది దాచుకున్నా హృదయం మాత్రం అబద్ధమాడదు. నువ్వు ఎక్కడ ఎవరికి కనబడకుండా చేసేసినా నువ్వు చేసిన ప్రాంతం మాత్రం గుర్తుపెట్టుకుంటుంది. ప్రకృతి సాక్ష్యం ఇస్తుంది నీ మీద ఇది నేరస్తుడని. నువ్వు వాడుతున్న మొబైల్ వాడేసాను కదా అని అనుకుంటావు, హిస్టరీ డిలీట్ చేసేసాను కదా అని నువ్వు అనుకుంటావు, చూసింది మరలా రిమూవ్ చేసేసాను కదా అని నువ్వు అనుకోవచ్చు. దేవుడు చూస్తాడు నీ మొబైల్ సాక్ష్యం, చెప్తాడు వీడు మంచోడు కాదు. చూడలేదు కదా ఎవరు, చూడలేదు కదా నువ్వు చూసేచ్చి చూడకూడనివి. నీ కళ్ళు కూడా సాక్ష్యం చెప్తే ప్రభువుకి, నీ దేహంతో చేయకూడని పనులు చేసిన తర్వాత నీ దేహమే ఒకరోజు నీ మీద నేరస్థాపన చేస్తుందని తెలుసా? నీ హృదయంలో ఆలోచించకూడని ఆలోచనలు ఆలోచిస్తే నీ హృదయం కూడా నీ మీద నేరస్థాపన చేస్తుంది. అది మంచిది కాదండి. ప్రభు మన హృదయాల్లో లేకపోతే హృదయం మంచిదే కాదట. మనుషులు ఎప్పుడు పరిపూర్ణలు అవుతారంటే ప్రతిరోజు ప్రతిరోజు మనం మార్చుకుంటూ వెళ్తున్నప్పుడు మనం దేవుని ఎదుట ధైర్యంగా నిలబడి పరిపూర్ణలుగా ఎదగలం.